కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద అనేక ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో, చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి, కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరికపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం. ఇదంతా కూడా నేతి బీరకాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2019-2024 మధ్య 20.6 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం 5.68 లక్షలు మాత్రమే, 6.8 లక్షల మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మిగిలిన 13.8 లక్షల ఇళ్ళు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో 5.5 లక్షల ఇళ్ళు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనోజ్. లేకపోతే చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం, అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే, పేదల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో మాత్రం ఈ పేద వర్గాలందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఏ విధంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అంటే 2014-2019 మధ్యలో 2,00,000-2,50,000 యూనిట్ కాస్ట్ గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్ గా ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం 1.8 లక్షకి తగ్గించేసింది. తగ్గించటమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషియరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 10,000 మాత్రం ఇచ్చారు, 30,000 మాత్రం ఇచ్చారు. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఈ స్కీమ్ ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ హయాంలో కొన్ని ఎస్సీ ఏదైతే 1,00,000 రూపాయలు ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్ కి అదనంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది స్టేట్ కంట్రిబ్యూషన్. దాదాపు 3 లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 180,000కి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. నేను మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2014-2019 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్ తోనే, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్లని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని 1,00,000 రూపాయల నుంచి 30,000కి తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్లని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మరి పేదల ప్రభుత్వం చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4.43 లక్షల ఇళ్లలో దాదాపు సగం ఇళ్లకి 937 కోట్ల వరకు బిల్లులు చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తాను. జనవరి 2020 అట్టహాసంగా పాత బిల్లులను కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పుకున్నారు. కానీ 1 రూపాయిని కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇళ్లకి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకోకుండా పేదవాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అంతేకాకుండా 18,700 కోట్లు, 173 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంకా దాదాపు 3,170 కోట్లని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ హౌసింగ్ గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంటే మన పరపతి ఎంతవరకు దిగజారిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే ఒక ఎస్ఎన్ఏ అకౌంట్ అని చెప్పేసి ఒకటి అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ మేము ఇవ్వము అని చెప్పేసి ఒక దశలో ఈ గృహ నిర్మాణానికి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆపేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇటువంటి డైవర్షన్, మిస్యూజ్ జరుగుతుందనే ఉద్దేశంతో 7% పీనల్ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం వేయటమే కాకుండా దాదాపు 27 కోట్ల రూపాయలు మనం పీనల్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించామని చెప్పేసి
ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. మరి మా మీద ఉన్న బాధ్యత 13.8 లక్షలు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఇళ్లు, ఆ ఇళ్లన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మనవి చేస్తానని నేను. మరి తప్పకోకుండా ఆ ఇళ్లన్నింటినీ కూడా పూర్తి చేస్తానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా, మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిట్కో ఇళ్ళు ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్ని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో, నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా ఇందరికి మనవి చేస్తాను నేను. ఎందుకంటే చాలా చోట్ల చెరువుల్ని ఎక్వైర్ చేశారు, కొండ వాళ్ళు ప్రాంతాలని ఎక్వైర్ చేసేసారు, శ్మశానాలు పక్కన ఎక్వైర్ చేశారు, ఊరికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఎక్కడైతే మౌలిక వసతులు కానివ్వండి లేదా పేదవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడ అవకాశాలు లేని చోట్ల వీటిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సేవనీయంగా మనవి చేస్తానండి. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా మరి ల్యాండ్ లెవెలింగ్ కానివ్వండి లేదా రోడ్స్ కానివ్వండి, వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ నిధులు సేకరించి వీటిని కంప్లీట్ చేసి ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాటకి ఏమంటుందంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా మేము చేసామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, మనందరం కూడా విన్నాం. వాస్తవానికి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ చూస్తే వెస్ట్ బెంగాల్ 45,69,000 ఇళ్ళు కట్టుకున్నారు ఈ 5 సంవత్సరాలు, 2019-2024 సమయంలో 45.69 లక్షలు. మధ్యప్రదేశ్ 37.99 లక్షలు, బీహార్ 37.01 లక్ష, ఉత్తరప్రదేశ్ 36.15 లక్ష. బాగా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే ఈ ప్రభుత్వంలో మనకి కేవలం 20.6 లక్షల ఇల్లు రావటమే కాకుండా దాంట్లో కేవలం 6.8 లక్షలు మాత్రమే మనం కంప్లీట్ చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను. అంటే దేశమంతా పేదవాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి, నిధుల మిస్యూజు డైవర్షన్ కానివ్వండి, దాని మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం మొత్తం కూడా కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తూ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ సేవనీయంగా మనం చేస్తాం. అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో, ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన. ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతున్నట్టు, దేనికి వాడినా కూడా అది మిస్యూజ్ అయినట్టే, అది